మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దసరా హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవికి, తర్వాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్థులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యంగా శాక్తీయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాల్లో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకరణ చేస్తారు. 2వ రోజు శ్రీ గాయత్రీదేవి అలంకారం. ముక్త, విద్రుమ, హేమనీల, ధవల వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం ఆదిదేవత. గాయత్రి మంత్రం 2 రకాలు. లఘు గాయత్రి మంత్రం, బృహద్ గాయత్రి మంత్రం. ప్రతిరోజు త్రిసంధ్యా సమయంలో 1000 సార్లు గాయత్రి మంత్రాన్ని పఠిస్తే వాక్శుద్ధి కలుగుతుంది. కలర్స్ లైట్ ఎల్లో కలర్ నివేదన. శనకలు తీపి బూంది. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.